అని గురునానక్ కాలనీలో గల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇల్లు ముట్టడించడానికి 300 మంది మున్సిపల్ కార్మికులు బయలుదేరారు. గతంలో ఇచ్చిన హామీల అమలు, 279 జీవో రద్దు, సమస్యల పరిష్కారం కోసం రాయబారం కార్యక్రమం పేరుతో నారాయణ ఇల్లు ముట్టడించడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ర్యాలీగా బయలుదేరిన కార్మికుల్ని పెనమలూరు ఆటోనగర్ వన్ టౌన్ టూ టౌన్ సింగ్ నగర్ వద్ద అడ్డుకొని వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, మనోహర్, సరోజిని, మాణిక్యం తదితరులు ఉన్నారు. సమ్మె చేసే సందర్భంలో సమ్మెలో ఉన్న ఏ కార్మికుడి మీద కక్ష సాధింపులు చేయం, అందరినీ విధుల్లో తీసుకుంటామని చెప్తారు. విజయనగరంలో 8 మంది, ప్రకాశం జిల్లా చీరాల 5 ఈరోజుకి విధుల్లోకి తీసుకొని, 2 రాష్ట్ర ప్రభుత్వం 151 జీవో ప్రకారం 2017 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇవ్వాల్సినటువంటి ఏరియర్స్ని డిసెంబర్ 31 లోపు ఇస్తామని చెప్పి చెప్పారు. అంటే 18 నెలల ఏరియర్స్ రావాలి. ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 18,000 రూపాయలు రావాలి. ఈ 1000 రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులు ఇంతవరకు ఎక్కడ ఏ చరిత్రలో లేనటువంటి షరతులు విధించారు. అయిపోయిన కాలానికి, పనిచేసిన కాలానికి ఇవ్వాల్సిన ఏరియర్స్కి ఇప్పుడు మెడలో మిషన్లు వేసుకుంటే, పనిచేసేటప్పుడు ఫోటోలు దిగితే రోజుకు 6 మస్టర్లు వేయించుకుంటే దాన్ని బట్టి ఏరియర్స్ ఇస్తాం తప్ప లేకపోతే ఏరియర్స్ ఏమని చెప్పి చెబుతాం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంత కార్మిక వ్యతిరేక ప్రభుత్వాన్ని మేము ఎప్పుడూ చూడలేదు. ఏరియర్స్ ఇవ్వటానికి ఇంత అడ్డుగోలుగా వరించడం అనేది సరైంది కాదు. రెండు, మాకు సమ్మె సందర్భంగా 279 జీవో సమ్మెకు ముందు రోజు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోనే అట్టి పెడతామని చెప్పారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం డిఎంఏ గారు కూడబలుకొని ఇచ్చిన హామీని తొంగలదొచ్చి 279 ఆర్పిఎంఎస్ పేరుతో దొడ్డిదారిని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో పోరాటాలు జరుగుతున్నాయి. కొత్తగల్లో పోరాటం జరుగుతుంది, నిన్న మొన్న దాకా ఒంగోలులో పోరాటం జరిగింది, కాకినాడలో పోరాటం జరిగింది, అనేక ప్రాంతాల్లో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా కార్మికులు రెచ్చగొట్టి మళ్ళా రోడ్ల మీద తీసుకొస్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు, దీన్ని మార్చుకోమని చెప్పేసి అడగడం కోసం ఈరోజు మేము నారాయణ గారి ఇంటికి వెళ్ళాలనుకున్నాం సామూహిక రాయబారానికి. మరి నారాయణ గారు ఉన్నారో లేదో తెలియదు. 4 రోజుల క్రితం నారాయణ గారికి స్వయంగా నేను డేవిడ్ గారు అని చెప్పాం, అయ్యా మా సమస్యల పరిష్కారం కాకుండా మీ ప్రభుత్వం కార్మికుల పట్ల మొండిగా ఉంది, నిరంకుశమైన విధానాలు అమలు చేస్తున్నారు, దీన్ని మార్చుకోండి, ఈరోజు మేము మీ ఇంటికి వస్తున్నాం, మీతో మాట్లాడటానికి అంటే రండి ఉంటారని చెప్పారు. కానీ ఈరోజు పోలీసు మోహరింపు చూస్తూ ఉంటే మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయకపోగా అరెస్టులు చేసి నిర్బంధం ప్రయోగించి లేకపోతే జైల్లో పెట్టి మా ఉద్యమాన్ని నీరు కట్టాలనుకున్నారు. ఇటువంటి పప్పులు ఉడకమని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కారం చేయకపోతే, ఏరియర్స్ ఇవ్వకపోతే, 242 ప్రకారం 16,300 రూపాయలు జీతం ఇవ్వకపోతే, ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్ సెమీ స్కిల్ జీతాలు ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి మున్సిపల్ కార్మికులు ఎన్నుకోకపోరని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు.